రాజీవ్ గృహకల్ప బ్లాక్ లో ఇంటి యజమాని ఇంటికి కన్నం వేసిన ఘటన వెలుగు చూసింది. అద్దె ఇంట్లో ఉండే ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇంట్లో లేని సమయం చూసి ఆ ఇంటి యజమాని అద్దె ఇంటి తాళం పగలకొట్టి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు డబ్బులున్న సంచుల్ని మాయం చేసిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గోషమాల్ కార్యాలయంలో వర్కర్ గా పనిచేసే దేవి విజయలక్ష్మి గతంలో ఓ ఫ్లాట్ అమ్మితే వచ్చిన డబ్బులు తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉంచింది. కార్యాలయం నుండి ఈమెను గతంలో విధుల నుండి సస్పెండ్ చేయడంతో ఈమెకు మతిస్థిమితం సరిగా ఉండడం లేదని, చివరకు స్థానికంగా భిక్షాటన కూడా చేసేదని స్థానికులు తెలిపారు. ఇంటి అద్దె చెల్లించకుండా ఇంటికి తాళం వేసి ఉండడంతో విసికి వేశాన్న ఇంటి యజమాని ఈ నెల 10వ తేదీన ఇంటి తాళం పగలగొట్టి చూడగా ఇంట్లో డబ్బు సంచులు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థానికుల సమక్షంలో ఇంటికి తాళం వేసి అందరి సమక్షంలో ఇంట్లో డబ్బును లెక్కించగా 230,000 రూపాయల నగదు ఉంది. ఈ డబ్బు మొత్తాన్ని దేవి విజయలక్ష్మి కూతురు సంతోషికి ఇచ్చారు. స్థానికులు మాత్రం ఇంటి యజమాని 10వ తేదీ నాడు ఇంటి తాళం పగలగొట్టిన రోజు కొన్ని డబ్బు సంచుల్ని మాయం చేశాడని, సుమారు 8 లక్షల వరకు ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతవరకు బాధితురాలు దేవి విజయలక్ష్మి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. బ్లాక్ నంబర్ వస్తుందా? ఏం పేరు అప్డేట్? తేదీ 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు రోజు సాయంత్రం టైంలో రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 16లో డబ్బులు దొరికినాయని చెప్పేసి అక్కడ గొడవ అవుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగా, మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేస్తే దేవి విజయలక్ష్మి అనే మహిళ బ్లాక్ నెంబర్ 16 రాజగురుగల్ప రూమ్ నెంబర్ ఫిఫ్టీన్లో రెంట్కుండేది. ఈమె ఇంతకుముందు వాటర్ వర్క్స్లో పనిచేస్తూ కొంచెం మెంటల్గా వీక్ కావడం వల్ల అక్కడ సస్పెండ్ అయ్యి, తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు రెంట్కి ఇవ్వడం, తర్వాత అడుక్కుంటూ పోగు చేసుకున్న పైసలు మొత్తం చిన్న చిన్న మూటల్లో కట్టి ఈమె అక్కడక్కడ భిక్షాటన చేస్తూ దొరికిన బట్టలు, కాగితాలు, పేపర్లు, చెత్త అంతా మూటల్లో కట్టేసి వాటిలో ఉన్న డబ్బులు కూడా పెట్టేసి ఆ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 6 మంత్స్ నుంచి రావట్లేదు ఇక్కడ రెంట్కి తీసుకొని, ఆ 6 మంత్స్ నుంచి రావట్లేదని చెప్పేసి ఆ ఓనర్స్ వచ్చేసి 10వ తారీఖు రోజు తాళం బలగొట్టి చెక్ చేస్తే దాదాపు 120,000 రూపాయలు దొరికినాయని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు, ఈ ముసలామె దేవి విజయలక్ష్మి కూతురు సంతోష్ అనేట ఆమెకి డీపో చెంపల్లో ఉంటుంది, ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమె వచ్చేసి వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు మాకు ఫోన్ వచ్చింది. తర్వాత మేము వాళ్ళిద్దరికి సర్ది చెప్పినాం. సర్ది చెప్పిన తర్వాత మేము ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల వాళ్ళిద్దరి పరస్పర అంగీకారం మేరకు వాళ్ళు తాళం వేసుకున్నారు. ప్లస్ ఈ సంతోష్ కూడా మాకేం ఎటువంటి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మేము కూడా కేసు బుక్ చేయలేదు. తర్వాత ఆ రోజు తాళం వేసింది, ఈరోజు మళ్ళా వాళ్ళ కోరిక మేరకు మేము బస్తీలో ఉన్న పెద్ద మనుషులు వచ్చేసి ఓపెన్ చేసి లెక్క పెడితే 10 రూపాయల నోట్లు, దాదాపు 4,000 నోట్లు, 10 రూపాయల నోట్లు, కొన్ని 500 నోట్లు, 100 నోట్లు, ఇవన్నీ దాదాపు 111,000 రూపాయలు. ఈరోజు మన దొరికిన 220,000 రూపాయలు, అవి మొత్తం దాదాపు 230,000 రూపాయలు దొరికినాయి. అవన్నీ ప్రస్తుతానికి ఆ ముసలామే కూతురైన సంతోష్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. తర్వాత దీని గురించి వెరిఫై కూడా చేస్తాము. ఎవరైతే ఓనర్స్ తాళం వలగొట్టారో దానికి సంబంధించి ఒకవేళ ఈ ముసలామే దేవి విజయలక్ష్మి వల్ల కూతురు ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కేసు బుక్ చేస్తాము. ఈ